అందరికీ శుభాభివందనాలు మన పాప్కార్న్ ప్యాషన్స్ ఛానల్కి ఇప్పుడు రెండు వేల ఐదు వందల మంది సభ్యులున్న కుటుంబం అయింది సభ్యత్వం అంటే సబ్స్క్రిప్షన్ తీసుకున్న అందరికీ నా ప్రగాఢ ధన్యవాదాలు రెండు వేల ఐదు వందల మంది సభ్యత్వం తర్వాత ఏదో కొత్తగా చేయాలన్న ఆలోచనకు తోడు నాకు అనుకోకుండా వచ్చినా లేక తీసుకున్న కొంత విరామం వల్ల కొన్ని వారాలుగా మీ ముందుకు రాలేకపోయాను ఇప్పుడు ఇలా మీ ముందుకు రావడం సంతోషంగా ఉంది మరి ఈ ప్రక్రియలో వీడియోలు చేయడం గురించి మీ అభిప్రాయం ఏంటో నాకు కమెంట్స్ రూపంలో క్రింద తెలిపండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్తే మన ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అలానే ఇంకా కలిసి వస్తున్న అదనపు సెలవులతో సంబరాలు చేసుకునేందుకు మన ముందు ఈసారి తెలుగు హిందీ తమిళంలో పలు చిత్రాలు వస్తున్నాయి ఇందులో ఏది నన్ను ఎక్కువగా ఆకట్టుకుంది నా అంచనాలు ఏంటి ఏమి చూడాలని ఉంది అని చర్చించుకుందాం ముందుగా హిందీ భాషలో ఈ వారం లేక ఈ వారాంతరం వస్తున్న చిత్రాల గురించి మాట్లాడుకుందాం వస్తున్న చిత్రాలు వేద స్త్రీ టూ కేల్ కేల్ మే చెప్పాల్సిన అవసరమే లేదు ఇందులో ఎక్కువగా ఎదురు చిత్రం మాత్రం స్త్రీ టూనే మొదటి భాగం మనల్ని ఎంతగా రంజింపజేసి ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు అలానే మనకు ఆ చిత్రం బాగా గుర్తుంది కూడా అందులో భయపెట్టే ప్రక్రియలు విన్యాసాలు చాలానే ఉన్నా అంతకంత హాస్యం పొట్ట చెక్కలైనంతగా ఉంటుంది దానికి కథ అందించింది మన రాజన్ డీకే వారు కూడా నిర్మాణంలో ఒక భాగమై ఉన్నారు అప్పుడు వారు ఎంతటి అసమానంలో మనకెరుక వారు సాధించిన సాధిస్తున్న ఘన విజయాలు అంత ఇంత కాదు కానీ వారికి మ్యాడాక్ ఫిలిమ్స్కి ఏదో విభేదాలు వచ్చి ఈ సూపర్ న్యాచురల్ యూనివర్స్ సృష్టించాలన్న ఆలోచన నుంచి తప్పుకున్నారు వారికి స్త్రీ కథ మీద ఉన్న కాపీరైట్ని మ్యాడాక్ ఫిలిమ్స్కి అమ్మేసి ఉంటారు అందుకే వాళ్ళు లేకుండా అదే కథ కొనసాగింపుగా ఇప్పుడు రెండవ భాగం వస్తుంది మొదటి స్త్రీ తర్వాత సూపర్ నేషనల్ యూనివర్స్లో జాన్వీతో రూహీ వచ్చి పర్వాలేదనిపించింది తర్వాత బేడియా వచ్చింది తెలుగులో తోడేలుగా వచ్చింది అనుకోండి అది కూడా పర్వాలేదనిపించుకుంది రాజన్ డీకే లేకపోతే విజయవంతమైన కథలను రచించలేకపోతున్నారేమో అనుకునే లోపు ఈ సంవత్సరం వచ్చిన ముంజ కొత్త వాళ్ళతో వచ్చిన వసూలు మాత్రం కొల్లగొట్టింది ఇప్పుడు అదే జోరుతో అది నేరుగా రెండవ భాగంగా వస్తున్న స్త్రీ టూ అంచనాలు విపరీతంగా ఉండి ఇప్పటికే చలనచిత్ర వాణిజ్య వర్గాలు దేశంలో అది హిందీలో మొదటి రోజు ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల నెట్ వసూలు రావచ్చని అంటున్నారు స్త్రీ టూ తర్వాత నేను చూసి నాకు నచ్చిన ట్రైలర్ వేద ముందు ఇది కన్నడంలో శివరాజ్ కుమార్ గారు చేసిన వేద చిత్రంలా అనిపించింది ఎందుకంటే ఒక అమ్మాయి తన ప్రతీకారం కోసం తన నాన్న లేక గురువు సహాయంతో ఎలా తీర్చుకుంటుందన్నట్లే ఉందనిపించింది కానీ ఇది పూర్తిగా వేరే చిత్రం అనే చెప్పవచ్చు ఇది కుల అసమానతలు వ్యత్యాసాలు తక్కువగా చూడబడ్డ కులం నుండి వచ్చిన అమ్మాయి ఒక మాజీ లేక ప్రస్తుత సైనికుడు సహాయంతో ఎలా పోరాటం చేసి నెగ్గిందనేదే కథ లాగుంది ఈ చిత్రంలోని మాటల రచన ఎక్కువ భాగవతం స్ఫూర్తితో జరిగినట్లుంది అలానే ఈ చిత్ర ట్రైలర్ లోనే నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా నచ్చింది ఇక చిత్రం అంతా బాగుంటుంది జాన్ అబ్రహాం గత కొన్ని సంవత్సరాలుగా తన కథ ఎంపికలలో చాలా ఏరి కోరి మంచి కథలను చేస్తున్నారు మధ్యలో ఏదో ఒకటో రెండో దారి తప్పిన ఉన్నా ఈ చిత్రం బాగుంటుందనిపిస్తుంది తర్వాత చెప్పుకోదగ్గ చిత్రం అంటే అక్షయ్ కుమార్ గారి కేల్కేల్మే ఇది ఒక అనుకరణ చిత్రం అక్షయ్ గారు ఈ మధ్య చేసిన నూటొకటో అనుకరణ చిత్రంలా అనిపిస్తుంది అన్ని చేశారు మరి ఆయన గత చిత్రం సర్ఫరా కూడా అనుకరించిన చిత్రమే అది వచ్చి ఘోర పరాజయం చూసి నెల అవుతున్న ఆ చేదు ఇంకా తగ్గక ముందే అక్షయ్ గారు మరో అనుకరణతో ప్రేక్షకుల ముందు వస్తున్నారు నేను సరఫరా వచ్చినప్పుడు ఎక్స్లో ఆయనకు నేరుగా ట్వీట్ చేశాను ఆయన తన జీవితంలో నెగ్గారని కటిక దరిద్రం నుండి బయటపడడం మాత్రమే కాకుండా దేశంలో అత్యధిక పన్ను చెల్లించే స్థాయికి నిజాయితీగా ఎదిగారని తరతరాలకు తరగని ఆస్తి కూడా కూడగట్టుకున్నారని అంతకు మించి ఆయన జీవన శైలి ఆరోగ్య రీతి వృత్తి శైలి ఇలా అన్నింటిలోనూ క్రమశిక్షణతో దేశంలోనే అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని వివరించి ఆయన ఎవరికి ఏమి నిరూపించాల్సిన అవసరం లేదు అని చెప్పుకొచ్చాను అలానే ఆయన మీదున్న అపవాదం ఆయన నిరంతరం పనిచేస్తూ సంవత్సరానికి రెండు నుంచి నాలుగు చిత్రాలు మన మీద అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారన్నది కాదని చెప్పాను ఆయన చేస్తున్న చిత్రాలు ఆయన నటనే నాశ రకంగా ఒకే రకంగా ఉందని ముఖ్యంగా తనకు మనకు ఎంతో ప్రముఖమైన చిత్రం సామ్రాట్ పృథ్వీరాజులో ఆయన రూపవేషధారంలో ఏమాత్రం ఆసక్తి చూపకుండా ఆ పాత్రను జీవం లేని పాత్రగా చేశారని చెప్పుకొచ్చాను ఆయన మంచి చిత్రాల్లో మంచి పాత్రలను చేసి ప్రేక్షకులను మైమరిపించి వెయ్యి కోట్ల వసూలు చేయాలని కోరాను కానీ ఆయన ఏం చేశారు వెంటనే ఇంకొక అనుకరణతో హిందీ ప్రేక్షకుల మీద మరో దాడికి సిద్ధమయ్యారు ఈ చిత్రం ఒరిజినల్ ఇటాలియన్ లో తీసిన పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్ అనే చిత్రం ఈ చిత్రాన్ని పలు దేశాల్లో పలు భాషల్లో ఇరవై నాలుగు సార్లు అనుకరించబడింది ట్రైలర్ బాగానే ఉందనిపించింది కానీ దీనిని చూసే బదులు ఆ ఇటాలియన్ చిత్రాన్ని ఆంగ్ల సబ్ టైటిల్స్ పెట్టుకుని చూడవచ్చని నిర్ణయించుకున్నాను ఇక మనం తెలుగు చిత్రాలకు వస్తే మన పూరి గారి డబల్ స్మార్ట్ శంకర్ రవితేజ గారి మిస్టర్ బచ్చన్ మరియు ఆయ్ చిత్రాలు వస్తున్నాయి అలానే అనువాద చిత్రం తంగలాన్ కూడా వస్తుంది తంగలాన్ గురించి వస్తున్న తమిళ చిత్రాలు మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకుందాం పూరి గారికి గత దశాబ్దంలో ఉన్న ఒకే ఒక విజయం ఐస్మార్ట్ శంకర్ లైగర్ ఘోర పరాజయం తర్వాత ఆయన సుపరిచిత చిత్రంకి ఇంకొక భాగం కొనసాగింపుగా చేయడం మంచి వ్యూహమే ఐస్మాట్ శంకర్ లో ఒక మంచి ఆలోచన ఉందనే చెప్పాలి ఆ చిత్రం వచ్చినప్పుడే అనుకుంటాను నేను ఆల్టర్డ్ కార్బన్ నెట్ఫ్లిక్స్లో అప్పుడే చూసున్నాను పూరి గారికి కూడా అదే ప్రేరణ ఏమో అని అనుకున్నాను బాగుందనిపించింది ఈ చిత్రం పూరి గారి మీద ఇప్పుడు అంచనాలు బాగా తగ్గిపోయినా తెలుగు ప్రేక్షకులు ఆయన చిత్రాలు బాగుండక ఆదరించకపోయినా ఆయన మీద గౌరవం మాత్రం అస్సలు తగ్గదు ఎందుకంటే దాదాపు ఇప్పుడున్న అందరి ప్రియ కథానాయకులకు ఆయన వారి వారి కెరియర్లోనే అతి గొప్ప రూపకల్పనతో మరుపురాని పాత్రలను ఇచ్చారు పూరి గారి కథానాయకుల రూపకల్పన గురించి నా విశ్లేషణ ఏంటంటే ఆయనది ఒకే రకమైన రూపకల్పన కేవలం కొన్ని మార్పులతో మాత్రమే వ్రాసుకుంటారని నా అంచనా అది ఆయా కథానాయకులు వారి వారి ఆహారి రీతికి మార్చుకొని ఆ చిత్ర కథకు తగ్గ మాటల రచన వారి వారి వాక్చాతుర్య రీతితో ఉండడం వల్లనే మనకు వ్యత్యాసం ఉండి మనల్ని విపరీతంగా అలరించిందని అది కేవలం ఒక్కసారికే పనికి వస్తుందని నా వాదన అందుకే అందరి హీరోలతో మొదటి చిత్రం సంబరంలా ఉండి రెండవ చిత్రాన్ని అంతలా ఆకట్టుకోలేకపోయి విఫలమైందని నా వాదన డబల్ ఐస్మాట్ శంకర్ తో ఆయన తెలివిగా మొదటి భాగం పాత్రనే కొనసాగిస్తున్నారు కాబట్టి కలిసి వస్తుందేమో అని అనుకుంటున్నాను ఇక తెలుగులో అనుకరణలకు పెట్టింది పేరు హరిశ్ శంకర్ గారు ఆయన అనుకరణల గురించి ఏమని చెప్పుకొచ్చారంటే మరొకరు ఒక పరీక్షలో పాస్ అయిపోయి అదే పరీక్ష తను కూడా వ్రాస్తే తను కూడా పాస్ అయిపోవాలని ఒత్తిడి ఎక్కువ ఉంటుందని చెప్పుకొచ్చారు అదేమి విడ్డూరము ప్రశ్నలు ముందుగానే ఇచ్చేస్తే ఆ ప్రశ్నలకు మాత్రమే ఒకటికి ఇరవై సార్లు చదువుకుని వ్రాస్తే పాస్ అవుతారు ఎవరైనా కానీ అది ఒత్తిడ లేక ఏ ప్రశ్నలు వస్తాయని తెలియక మొత్తం చదవలేక గుర్తుపెట్టుకోలేక వెళ్ళి పరీక్ష వ్రాయడం ఒత్తిడ ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన చదవాల్సిన అవసరమే లేకుండా నేరుగా పక్కోడి సమాధానాలను చూసి వ్రాయడం ఒత్తిడేనా అసలు ఆయన ఏదో ఒక ముఖాముఖిలు తనకు కథ వ్రాయడం ఎక్కువ సమయం పడుతుందని ఎవరైనా తనకు మంచి కథనిస్తే చకచకా అని చాలా తొందరగా అద్భుతంగా తీస్తానని చెప్పుకొచ్చారు ఇంకా చెప్పాలంటే తన దర్శకత్వ ప్రతిభను చాటుకునేందుకు కొనసాగేందుకు మాత్రమే తను కథకుడిగా అవతరించవలసి వస్తుందని చెప్పుకొచ్చారు ఇలా నిజాయితీగా చెప్పుకోవడం కొంచెం ఆశ్చర్యమే అందుకే ఆయన అనుకరణలు తప్పితే ఇంకేమీ చేయలేరు ఒరిజినల్ అనుకరణ రైట్స్ కొని దానికి మార్పులు చేర్పులు ఆయన మాటలను రచనతో వైవిధ్యం తీసుకొచ్చేలా చేసే ప్రయత్నం అలానే మనకు చాలా మంచి విజయాలు ఇచ్చున్నారు ఏది ఏమైనా ఈ కాలంలో అనుకరణలు చేయడం మంచి పద్ధతి అయితే కాదు రవితేజ గారిని మనం కొంచెం అక్షయ్ కుమార్ గారిలానే అనుకోవచ్చు ఏం అడ్డం వచ్చినా ఆయన తన పని చేసుకుంటూ పోతూ ఉంటారు కానీ అక్షయ్ గారిలా అనుకరణలు ఎక్కువ ఏమీ లేవు కానీ పాత్రలో ఉన్నా దాదాపు ఒకే దూరంలో కొనసాగిస్తున్నారనే చెప్పాలి కొన్ని పాత్రలను అద్రిపోయేలా చేస్తున్నారనుకోండి ఈ మిస్టర్ బచ్చన్ పాత్ర ఆయన చాలాసార్లు చేసిన పాత్రలానే ఉంది ఇక నేను అనుకరణ చిత్రాలు చూడకూడదని గట్టిగా అనుకోనున్నాను కావున ఈ చిత్రాన్ని నేను చూడను ఆయ్ అనే చిత్రం గీతా ఆర్ట్స్ జిఏ టూ నుండి వస్తుంది తమాషాగానే ఆహ్లాదంగా సాగే చిత్రంలా ఉంది కానీ అంత ఆసక్తిగా అనిపించకపోయినా సమయం దొరికితే సరదాగా వెళ్ళి చూసొచ్చే చిత్రంలా ఉంది ట్రైలర్ చూస్తే కులాల గురించి చర్చ ఇందులో కూడా ఉంది కానీ అది హాస్య ధోరణిలో కథనంతో చెప్పారనిపిస్తుంది వీలై సమయం దొరికితే ఈ చిత్రం ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది ఇక తమిళంలో తంగలాన్ మాత్రమే వస్తుంది ఎంతైనా తమిళంలో ఇది పెద్ద చిత్రం కదా విక్రమ్ గారికి ఇలా ప్రతిష్టాత్మకంగా పెద్ద నిర్మాణ సంస్థ చేస్తున్న చిత్రంకి పోటీగా ఎవరు రారు అనుకున్నాను కానీ ఇంకా రెండు చిత్రాలు వస్తున్నాయి డిమాంటే కాలనీ అని ఒక హారర్ కామెడీ చిత్రం రెండవ భాగం వస్తుంది నేను దాని మొదటి భాగమే చూడలేదు ఇక ట్రైలర్ కూడా చూడలేదు అనుకోండి అది పక్కన పెడితే రఘుతాత అని ఒక చిత్రం వస్తుందని అసలే తెలియదు ఇప్పుడు ఈ విశ్లేషణ రాయడానికి ముందే ఆ ట్రైలర్ చూశాను అవాకయననే చెప్పాలి అద్భుతంగా ఉంది ఆ చిత్ర ట్రైలర్ ఆసక్తిని అమాంతం పెంచేసింది మన మహానటి కీర్తి సురేష్ గారికి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత చాలా గొప్ప పాత్ర చేసేందుకు అవకాశం వచ్చిందనిపించింది అనిపించింది చాలా ఆహ్లాదంగా ఉంది ట్రైలర్లో హిందీ నేర్చుకుంటున్నారు అందులో పుట్టే హాస్యం ఇంకా ఇతరత్ర అంశాలతో కూడా హాస్యం అలానే స్త్రీశక్తి తాలూకు అంశాలను కూడా హాస్యభరితంగా చెప్పినట్లు అనిపిస్తుంది ఇది ఇందిరాగాంధీ గారి సమయంలో తమిళనాడులో హిందీని రుద్దడం వల్ల జరిగే పోరాటము వ్యతిరేకము అని అనిపిస్తుంది అదే ప్రధాన సంఘర్షణ కూడా అని అనిపిస్తుంది వీలైతే ఈ చిత్రాన్ని తప్పకుండా చూస్తాను ఇక తంగలాన్ చాలాసార్లు వాయిదా పడి వస్తున్న పెద్ద ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా పెద్ద నిర్మాణంతో వస్తున్న చిత్రం విక్రమ్ గారు ఇలా తన ఆహార రీతిని పూర్తిగా మార్చుకొని చేయడం ఎంత ఆరోగ్యకరం అని నాకు తెలియట్లేదు ఒక పక్క అక్షయ్ కుమార్ గారు తను చేసే పాత్రలకు నేను కండలు కూడా పెంచను తన ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాలి ఇంత డబ్బు ఆరోగ్యం లేకుండా సంపాదించి ఏమి లాభం అని చెప్పగా ఇక్కడ విక్రమ్ గారు పూర్తిగా చెప్పకపోయినా ఆ భావజాలంకి విరుద్ధంగా ఉన్నారు ఇది తమిళంలో మతతత్వ కులతత్వ అంశాల పైన మాత్రమే ధ్యేయంగా పెట్టుకుని పరిశ్రమకు వచ్చిన రంజిత్ గారి చిత్రం ఆయన చిత్రాల నాకు ఎక్కువగా నచ్చింది సార్పట్ట పరంపర కార్తీ గారితో చేసిన మద్రాస్ చిత్రం కూడా చాలా వ్యత్యాసంగా ఉంటుంది ఆ చిత్రం అంతా ఒక గోడ మీద ఆ గోడ మీద ఎవరి ముఖ చిత్రం ఉండాలన్నదే చర్చ బాగుంటుంది ఈ చిత్రం ఏదో నిజ జీవితంలో కోలార్ గోల్డ్ మైన్స్ లో జరిగినా లేక చెప్పుకుంటున్న కథని ఆధారంగా చేసుకుని చేస్తున్న చిత్రం అని ఈ చిత్ర ప్రచారంలో తెలుసుకున్నాను నాకు ఈ చిత్రంలో మన భారతీయులు ఆంగ్లేయులు రాకముందు వరకు పూర్తిగా అడవి మనుషులుగా నాగరికత లేని వాళ్ళుగా చూపించే ప్రయత్నం అంతర్లీనంగా జరుగుతున్నదా అని ఒక ప్రశ్న ఇది కేవలం నా అపోహయి అలాంటి ఆలోచన కథకుడికి లేకపోతే చాలా సంతోషం ఇది ప్రత్యక్షంగా బంగారు గని కోసం చేసే పోరాటం ఆంగ్లేయుల కన్నా లేక వారి తరపున ఒక కులవర్గం అణగారిన కులవర్గం నుండి ఆ గనిని కైవసం చేసుకోవాలన్న కుట్రపై పోరాటం లాగా ఉంది హిందీలో రణబీర్ కపూర్ తో అనే ఒక చిత్రం వచ్చింది ఆ చిత్రంలో ఈ అసమానతల గురించి ఉన్న పరిభాషే ఇందులో కూడా ఉంటుందేమో అనిపిస్తుంది చూద్దాం ట్రైలర్ మాత్రం ఆసక్తిని పెంచేలానే చిత్రం కోసం ఎదురు చూసేలానే చేసిందని చెప్పాలి మీరు మన ఈ స్వాతంత్ర దినోత్సవానికి ఇన్ని చిత్రాల్లో ఏ చిత్రం లేక చిత్రాలు చూస్తారని నాకు క్రింద కమెంట్స్లో పెట్టండి మరెన్ని చిత్ర విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం ఇట్లు తేట తెలుగులోనే విశ్లేషణలు చెప్పే మీ ఏకైక ప్రియమైన తెలుగు విశ్లేషకుడు మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి మరొక విశ్లేషణతో కలుద్దాం అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు